టాపిక్ వచ్చేసి బ్లూటూత్ ప్లేయర్కి 5 వోల్ట్ పవర్ సప్లై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా బ్లూటూత్ ప్లేయర్ ఇది పవర్ సెక్షన్ కోసం 1025 వోల్ట్ కెపాసిటర్ అనేది నేను తీసుకున్నాను. 7805 రెగ్యులేటర్ ఇది, 1 ఆంప్ డయోడ్ ఇది. ఇప్పుడు సప్లై అనేది ఎలాగ ఇవ్వాలో చెప్తాను నేను. ఈ రెగ్యులేటర్లో మిడిల్ పిన్ అనేది గ్రౌండ్ ఇది, ఇటువైపు మనం 12 వోల్ట్ నుంచి 20 వోల్ట్ వరకు ఇచ్చిన ఇది 5 వోల్ట్ అనేది అవుట్ చేస్తుంది. ఇది ఇప్పుడు సప్లై అనేది ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను. ఈ ఫిల్టర్లో మైనస్ వైపు గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. ఈ డయోడ్ అనేది ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్ అయిన వైర్కి కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని సిల్వర్ కలర్ సింబల్ అనేది ఈ రెగ్యులేటర్కి అటాచ్ చేసుకోవాలి. డయోడ్ అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే మనకి కరెంట్ని పంపిస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన లైను ఈ డయోడ్ గుండా లోనకి రావాలి కాబట్టి సిల్వర్ కలర్ సింబల్ అనేది ఈ రెగ్యులేటర్కి సోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూటూత్ ప్యానల్ కోసం 5 వోల్ట్ సప్లై ఇస్తాను నేను. ఇటువంటి కనెక్టర్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్లూటూత్ ప్లేయర్కి ప్లస్ మైనస్ అనేది బ్యాక్ సైడ్ రాసుంటారు. కెపాసిటర్ అనేది ఉన్న చూడండి, ఈ సైడు మైనస్, ఇది ఇక్కడ రెండు ట్రాక్ల దగ్గర మనం సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ బ్లూటూత్ సప్లై ఇచ్చినా బ్యాక్ సైడ్ రాసి ఉంటారు, అవి చూసి మీరు సప్లై ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఈ వైర్ బ్లూటూత్లో ప్లస్ అని రాసున్నారు ఫ్రెండ్స్. ఈ వైరు ఈ రెగ్యులేటర్కి ఇటువైపు సాల్వింగ్ చేసుకోవాలి. ఈ మైనస్ వైరు సెంటర్లో గ్రౌండ్కి సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకుని ఈ గ్రౌండ్ నుంచి ఒక వైర్ తీసుకుని ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ సప్లై అనేది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వైరు గ్రౌండ్కి కలుపుకోవాలి, ఈ మిగిలిన వైరు ఈ డయోడ్కి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్కి పవర్ ఇచ్చి చూపిస్తాను. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 500 MA 012 ట్రాన్స్ఫార్మర్. ఇది 1 ఆంపియర్ కంటే తక్కువ. ఇది ఇప్పుడు సప్లై అయితే ఇచ్చాను, ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, బ్లూటూత్ ప్లేయర్ అనేది ఆన్ అయింది. ఈ కనెక్షన్ అనేది మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.